నేటి సందేహాలు నివృత్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ముఖ్యంగా మనము ఎదురు చూస్తున్నటువంటి గణిత విషయంలో మనము పిల్లల చేత ఉండేటువంటి సందేహాలు తీసుకుంటూ అదే సందర్భంలో మనము ఒక ముఖ్యమైన అధ్యాయము అంటే నిరూపక రేఖాగణితము కోఆర్డినేట్ జాబిటరీ గురించి కొంత వివరణ ఇస్తూ ఈరోజు దాని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈరోజు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నేను నా పేరు శ్రీధరాచార్యులు నాతో పాటు ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి వారు మిత్రులు శ్రీ పీడిఎల్ గణపతి శర్మ గారు ముందుగా మనము మీ విద్యార్థులను తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే ఒక ప్రశ్నను చాలా క్లారిటీగా ఉండేటట్టుగా అడిగితే మన సమాధానం కూడా మనము చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఫోన్ అడి మాట్లాడేటప్పుడు మీ టీవీ సౌండ్ను అక్కడ ఉన్నటువంటి వాయిస్ నాయిస్ లేకుండా చూడగలరని కోరుకుంటున్నాం సరే ఓకే ఈరోజు కార్యక్రమానికి మనము ముందడుగు వేస్తూ మనం పదవ తరగతిలో మనకు ముఖ్యమైనటువంటి అంశంలో అధ్యాయంలో నిరూపక రేఖాగణితం ఒకటి నిరూపక రేఖాగణితం అంటే మనం ఒక నిరూపకతలంలో ఉన్నటువంటి రేఖాగణితంలో మనం ఏవైతే ఆ ఆకారాలు జామతీయ ఆకారాల యొక్క వైశాల్యాలు వాటి యొక్క ఘనపరిమాణాలు వాటి గురించి మాట్లాడుతున్నామో ఆ సందర్భంలో ఆ జామతీయ ఆకారాలు ఏ విధంగా నిర్మించబడతాయి మన వాటికి ఆ తలము అంటే ఏంటి ఆ నిరూపక తలంలో ఉన్నటువంటి ఆ రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా లొకేట్ చేస్తున్నాము వాటి మధ్య దూరాన్ని లాగా వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం ముఖ్యంగా గణపతి శివ గారు మన పదో తరగతి నిరూపక రేఖా లోపల ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి పరిచయం చేస్తూ ఒక్కో దాని గురించి మనం వివరణ ఇస్తూ వెళ్దాం ఈ పదవ తరగతి గణితంలో కోఆర్డినేట్ జామెట్రీ లేదా నిరూపక రేఖ గణితాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట ప్రధానంగా ఏంటంటే మనకి ఈ రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి కనుకోవడం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ గివెన్ పాయింట్స్ అదే రకంగా మనకి ఏంటంటే ఒక త్రిభుజం ఇచ్చినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడము మూడు బిందువులు సరేకియాలు అవుతాయా కాదా అంటే వెదర్ దే ఆర్ కొలీనియర్ ఆర్ నాట్ అనేటువంటి విషయాన్ని చర్చించడం అదేవిధంగా ఒక సరళ రేఖను తీసుకున్నప్పుడు దాని యొక్క వాలుని ఏ విధంగా మనము నిర్వచిస్తాము ఏ విధంగా ఆ రేఖ యొక్క వాల్ని కనుక్కోవాలి ఇలాగా మనకి వివిధ భావనలను గమనించవచ్చు దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే మనము సెగ్మెంట్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చినటువంటి రేషియోలో విభజించేటువంటి విభజన సూత్రం అంటారు మనం సెక్షన్ ఫార్ములా ఈ సెక్షన్ ఫార్ములా లేదా విభజన సూత్రానికి ఏంటంటే మనకి టు ఎన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆ బిందువు యొక్క నిరూపకాలను కనుక్కోవడం ఇవి మనకు ఉన్నటువంటి ప్రధానమైన భావనలు ఓకే అయితే మనకు ముందుగా ఈ నిరూపక రేఖాకర్తంలో ఉన్నటువంటి అంశాలలో మొదటి భావనలో ఒక తలములో ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడం ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి సూత్రం అయితే మనకు తెలుసు అయితే వాటి మీద వచ్చే సమస్యలను అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సపోజ్ ఒకవేళ ఒక వృత్తము ఒక వృత్తం యొక్క వ్యాసం ఇచ్చినప్పుడు వ్యాసం యొక్క రెండు చివర కోణాలు ఇచ్చినప్పుడు ఆ వ్యాసం యొక్క కేంద్రం అంటే ఆ వృత్తం యొక్క కేంద్రం కనుకోవడంలో ఈ మధ్య బిందు యొక్క సూత్రము ఉపయోగపడుతుందా ఓకే ట్రాంగిల్స్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆ టైప్స్ ఆఫ్ ట్రాంగిల్స్ ఓకే అమ్మా మనకు ట్రయాంగిల్ అనగానే ఇట్ ఈస్ అ క్లోజర్ ఫిగర్ విత్ త్రీ సైడ్స్ ఇట్ ఈస్ అ క్లోజర్ ఫిగర్ విత్ సింపుల్ క్లోజర్ ఫిగర్ విత్ త్రీ సైడ్స్ సో త్రీ సైడ్స్ క్లోజ్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే త్రీ యాంగిల్స్ మనకు అందులో ఏర్పడతాయి లోపల సో ఇన్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ వీ కెన్ ఫైండ్ త్రీ యాంగిల్స్ అండ్ త్రీ సైడ్స్ టైప్స్ ఆఫ్ త్రీ ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ రెస్పెక్టివ్ ఆఫ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అంటే మనకు సైడ్స్ని యాంగిల్స్ని దృష్టిలో తీసుకొని ట్రయాంగిల్స్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్లాసిఫై చేశారు సో సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి తీసుకుంటే మనకి ఐసోస ఒక ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉందనుకోండి అప్పుడు మనం ఏమంటున్నాము ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాము సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఇంకోటి మీరు అడుగుకున్న ఏంటంటే ఆల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ వెన్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే అన్ని యాంగిల్స్ సిక్స్టీ 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 డిగ్రీస్ ఉన్నాయి అనుకోండి ట్రయాంగిల్ లోపల అప్పుడు అది ఖచ్చితంగా ఈక్వలేటరల్ ట్రయాంగిలే అవుతుంది ఓకే అదేవిధంగా ఏ ట్రయాంగిల్ అయితే రెండు యాంగిల్స్ ఈక్వల్ తీసుకున్నారనుకోండి అప్పుడు మీరు గీసిన ఏ ట్రయాంగిల్ అయినా కూడా ఖచ్చితంగా ఐసెస్ఎల్ఎస్ ట్రయాంగిల్ అవుతుంది లేదు మీరు ఐసెస్ఎల్ఎస్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ తీసుకుంటే దాంట్లో యాంగిల్స్ కూడా రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి సో అదేవిధంగా మనకు విశాభావ అని ఉంది స్కాలన్ ట్రయాంగిల్ అని ఉంది అంటే త్రీ సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి త్రీ యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అర్థమైందా అదేవిధంగా యాంగిల్స్లో ఇంకొకటి చూస్తే ఏంటంటే నైంటీ డిగ్రీస్తో ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ ఒక స్పెసిఫిక్గా కనబడుతుంది మనకి ఆ నైంటీ డిగ్రీస్ ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం దాన్ని దాన్ని లంబకోణ తృప్దం అంటాం ఇది ఒక కొంచెం ప్రత్యేకంగా కనబడుతుంది ఓకే ఇంకా మనకు టైప్స్ ఆఫ్ ట్రాయాంగిల్స్లో ఇంకా మనం ఏమైనా ధర్మాలు కానీ ఇంకా వాటి గురించి మనం గర్భ శర్మ గారు వివరిస్తారు ఈ బేస్డ్ ఆన్ ద సైడ్స్ వీ కెన్ క్లాసిఫై ద ట్రయాంగిల్స్ ఇన్ టు త్రీ టైప్స్ విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఈక్టర్ ట్రయాంగిల్ isosceles triangle as well as scalene triangle on the other hand if we consider the classification of triangles based on angles there are three types of uh, triangles we can say one is acute angle triangle the second one is obtuse angle triangle and the third one is right angle triangle the acute angle triangle means a triangle in which if all the three angles are acute angles and the

If uh, means acute angle triangle means three angles are acute angles. So, right angle triangle means one angle is a right angle and the other two angles are acute angles, and obtuse angle triangle means one angle is obtuse angle and the remaining two are acute angles. Okay? Uh, so, apart from this, we can talk about the combination of these two, one more is a right angle isosceles triangle, uh, means in this one angle is a right angle, moreover, two sides are equal. Such a triangle is known as. ఐసోసెల్ఎస్ రైట్ యాంగిల్ ట్రైయాంగిల్ దీస్ ఆర్ దిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ మీకు ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంకా క్లారిటీ కావాలనుకుంటే మీరు ఒక రెక్టాంగులర్ పేపర్ తీసుకోండి దాని ఒక స్ట్రైట్ లైన్ గేయండి దాన్ని ఆ కరెక్ట్గా రెక్టాంగులర్ పేపర్ని ఆ మొత్తం సైడ్స్ అన్నీ కొయిర్ సైడ్ అయ్యేటట్టుగా మలిసి మీరు ఒక ఫ్రెష్ చేశారనుకోండి ఆ రెక్ కరెక్ట్ మీరు ఈ సైడ్ స్ట్రైట్ లైన్కి మధ్యలో ఒక లైన్ వస్తుంది పర్పర్టిక్యులర్ లైన్ ఆ పర్పర్టిక్యులర్ లైన్ మీద మీరు ఎక్కడ ఏ పాయింట్ నువ్వు ఐడెంటిఫై చేసి టూ సైడ్స్ నుంచి మీరు గేర్ గీసినా మీకు ఖచ్చితంగా అది వచ్చేదంతా కూడా ఐస్ఎస్ఎల్ఎస్ ట్రాంగిల్సే వస్తాయి అదొకసారి చేస్తుంది అంటే మనకు జామిటర్లో అనేక షేప్స్ మనం డ్రా చేసినప్పుడు రకరకాల ఫీల్ మనము ఇంట్యూషన్స్ పొందుతున్నాము పొందుతున్నాము మనము అదేవిధంగా మనకు నేచర్లో ఉన్నటువంటి ఈ గణితం అనేది మనకు తెలుస్తుంది ఓకే రైట్ మనము పదవ తరగతిలో చూసినట్టయితే ఈ రెండు బిందువుల మధ్య దూరము అనే సూత్రము చాలా ఎక్కువ సార్లు మనకు కనబడుతుంది పరీక్షల్లో కూడా పిల్లలు కూడా కొంతమంది ఈ ఈ రేఖాకరితంలో ఉన్నటువంటి సమస్యలు సాధించడం లోపల లోపల ముఖ్యంగా పాటించవలసినటువంటి అంశం ఏంటంటే యాక్చువల్గా సూత్రము ఏదైతే తెలుస్తుందో ఆ సూత్రంలో ఎక్కడైతే ఆ చిరరాశుల దగ్గర వరం విలువలు ప్రతిక్షేపించాలో ఆ ప్రతిక్షేపించడంలో పిల్లలు ఏమో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ వీటికి సంబంధించినటువంటి ఏమైనా టిప్స్ మనం పిల్లలకు ఇవ్వగలుగుతామా ఎస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే మనం నిజానికి ఈ కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటంటే వీఆర్ స్టడీయింగ్ జామెట్రీ ఓన్లీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోఆర్డినేటర్ అంటే మనం ఆల్జీబ్రాలో ఉండేటువంటి టూల్స్ని వాడుకుంటూ కోఆర్డినేట్ జామెట్రీలో అంటే జామెట్రీ యొక్క ప్రాపర్టీస్ని చదవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము డిస్టెన్స్ ఫాములాని తీసుకున్నాం అనుకోండి అంటే దాని వెనకాల ఉండేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని అవగాహన చేసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవడం సాధ్యమవుతుంది ఉదాహరణకి చూడండి ఇప్పుడు మనము ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకున్నప్పుడు ఈ స్క్రీన్ మీద చూడండి ఒకసారి ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ బిందువుల్ని మనము ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అని తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఈ ఈ హైటు మనము ఇది తీసుకున్నప్పుడు ఈ దూరం వచ్చి ఎక్స్ వన్ అవుతుంది ఈ దూరము ఇక్కడికి ఇది ఎక్స్ టూ అవుతుంది సో ఇది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది అంటే ఇది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది అదేవిధంగా మనము ఇటువైపు తీసుకున్నప్పుడు ఇది వై వన్ దూరం అవుతుంది వై టూ ఇక్కడ దాకా ఉండేటువంటిది వై టూ అవుతుంది అప్పుడు ఈ భేదము ఇది వై టూ మైనస్ వై వన్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీకు ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది మనకి ఏసీ యొక్క పొడవు కావాలంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టు బిందువుల మధ్య దూరం కావాలి అప్పుడు ఇదేంటంటే దీన్ని మనం డి అనుకున్నట్లయితే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది కాబట్టి మనం పైతాగర స్థిరం అప్లై చేసుకోవచ్చు పైతాగర స్థిరం ఏం చెప్తుందంటే స్క్వేర్ ఆఫ్ హైపుడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ సో దాని ప్రకారం మనం ఏం చెప్పచ్చు అనమాట డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే ఈ రకంగా మనము ఎప్పుడైతే ఈ భావనలని మనము జామతీయ భావనల్ని దీన్ని కలిపి అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తామో అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందని అంటే ఈ ఇవి మనకి ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతాయి అన్నమాట ఇక్కడ ముఖ్యమైన సమస్య ఇక్కడ ఎదుర్కొంటున్నారంటే పిల్లలు మనము విభజన సూత్రము ఉందనుకోండి విభజన సూత్రంలో ఒక సరళ రేఖ ఇచ్చి ఒక బాహ్య బిందువును చిన్నటువంటి ఆ బిందువును చిగించిన రేఖ ఆ ఇచ్చినటువంటి సరళ రేఖను ఎమ్ఈ నిష్పత్తిలో లేదా పీఈస్ట్ క్యూ నిష్పత్తిలో మనము విభజిస్తుంటే ఒక సూత్రాన్ని మనం ఆపరించాం ఒక సూత్రాన్ని రాబట్టాం అయితే ఆ పీక్యూల విలువలు ఒకటి రెండు అయినాయి అనుకోండి అంటే వన్ ఎట్ టూ అయ్యింది లేదు ఇక్కడ ఒక వృత్తం యొక్క వ్యాసంలో నుంచి కోరి కోడలు ఇచ్చి కేంద్రంగా అనుకున్నప్పుడు కూడా పిల్లలకి ఏమవుతుందంటే ఇది మద్య బిందువు అనే ఒక అవగాహన పిల్లలకు రావట్లేదు అంటే ఇది నిజంగానే మద్య బిందువు అవుతుందా అంటే మనము పీఈజి కోల్ ఒకటి క్యూఈజు కోల్ రెండు తీసుకున్నాం అనుకోండి ఒక విభజన సూత్రంలో అప్పుడు మద్య బిందువు సూత్రం వేసేస్తే సరిపోతుందా లేదా మొత్తం విభజన సూత్రమే వేసుకుంటూ వెళ్ళాలా ఇక్కడ ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇక్కడ ఏంటంటే మనకి ఈ విభజన సూత్రము అనేటది చాలా బ్రాడర్ కాన్సెప్ట్ ఈ విభజన సూత్రాన్ని మనం ఏదైతే తీసుకున్నామో ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటాం అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా రేషియో టూ ఎన్ ఉంది అంటే ఇప్పుడు బిందువు అంటే ఏంటంటే ఇచ్చిన రేఖాఖండాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది ఇక్కడ చూడండి ఈ రెండు సమాన భాగాలుగా చేసేటప్పుడు ఏం జరుగుతుందనమాట ఇక్కడ పి అనే బిందుని మధ్య బిందువు వందాం అనుకోండి మిడ్ పాయింట్ అన్నప్పుడు ఏమవుతుంది ఏపీ పీబీలు సమానంగా ఉంటాయి అంటే రెండు పొడవులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏపీ ఇస్టు పీబీ ఏమవుతుంది వన్ ఇస్టు వన్ అవుతుంది అంటే మనము నిష్పత్తి ఏం తీసుకోవాలన్నమాట ఈ ఎంఇస్ టు ఎన్ అనేటువంటి దాన్ని వన్ ఇష్ వన్ అని తీసుకున్నప్పుడు విభజన సూత్రంలో అప్పుడు హలో హలో

చూడండి మనకు ఈ నెంబర్ సిస్టమ్ లోపల మెయిన్గా మనకు టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్తున్న తర్వాత ఈ నెంబర్స్తో పనిచేస్తున్న క్రమం లోపల మనము ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి దాని వైశాల్యం చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఏరియా చెప్పాల్సి వచ్చిన క్రమంలోపల ఏం చేసామంటే వన్ యూనిట్ వన్ యూనిట్ ఒక స్క్వేర్ తీసుకుంటే దాని యొక్క ఏరియా చెప్పాలంటే మనము నెక్స్ట్ నెక్స్ట్ ఫోన్ కలుస్తుందా ఓకే నెక్స్ట్ వన్ స్క్వేర్ అని ఎప్పుడంటున్నాము అదేవిధంగా ఆ స్క్వేరు టూ యూనిట్స్ టూ యూనిట్స్ సైడ్లో ఉందనుకోండి అప్పుడు మనకు దాని ఏరియా ఏమవుతుంది టూ స్క్వేర్ అవుతుంది టూ స్క్వేర్ అంటే ఏమవుతుంది టూ ఇంటూ టూ అంటే టూ ఆఫ్ టూ రేజ్ టు టూ టూ టు ఫోర్ అంటున్నాం టూ ఇంటూ టూ ఫోర్ అంటే ఫోర్ అనేది ఏమో స్క్వేర్ నెంబర్ అవుతుంది ఆ ఫోర్కి టూ అనేది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది అదేవిధంగా ఇది ఎక్కువ ఎక్కువ స్క్వేర్స్ ఎక్కడ వాడుతున్నాం అంటే ఏరియాస్ మనము జామిటర్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఏరియాస్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం వీటి గురించి ఓకే అదేవిధంగా ఒక స్క్వేర్ యొక్క సైడ్స్ త్రీ ఉంది అనుకోండి దాని ఏరియా ఏమవుతుంది త్రీ స్క్వేర్ అవుతుంది అంటే త్రీ రేజ్ టు టూ అంటే మూడు యొక్క వర్గము త్రీ యొక్క స్క్వేర్ అనమాట సో అది నైన్ నైన్ అనేది స్క్వేర్ నెంబర్ అవుతుంది త్రీ అనేది స్క్వేర్ రేట్ అవుతుంది అదేవిధంగా మీరు రూబిక్స్ క్యూబ్స్ చూసి ఉంటారు మనము కలర్స్ ఆరుతుంటాం కదా రూబిక్స్ క్యూబ్స్ చూసేటప్పుడు త్రీ ఇంటూ త్రీ ఫోర్ ఇంటు ఫోర్ ఫోర్ మనకు ఫైవ్ ఇంటూ ఫైవ్ రూబిక్ క్యూబ్స్ దొరుకుతాయి అంటే మామూలుగా అయితే మనకు జాతరలో అక్కడ దొరికైతే త్రీ ఇంటూ త్రీ దొరుకుతాయి అంటే ఒకవైపు మూడు చేతత్రా అంటే స్క్వేర్స్ మూడు చిత్ర స్క్వేర్స్ ఉంటాయి అంటే మొత్తం నైన్ స్క్వేర్స్ మనకు ఒక సైడ్ కనబడుతుంటాయి అలా మొత్తము ఎంత ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి ఎన్ని క్యూబ్స్ ఉంటాయా మొత్తం రూపీక్ క్యూబ్లో అంటే మీరు ఎప్పుడైనా నిపు చూడండి మొత్తం ట్వంటీ సెవెన్ క్యూబ్స్ ఉంటాయి యూనిట్ క్యూబ్స్ అంటే ఏంటి అక్కడ వాల్యూమ్ చెప్తున్నాం వాల్యూమ్ అంటే ఏంటి ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ అంటే పోతుంది అవుతుంది ట్వంటీ సెవెన్ అవుతుంది సో ట్వంటీ సెవెన్ అనేది క్యూబిక్ నెంబర్ ట్వంటీ సెవెన్ అనేది క్యూబిక్ నెంబర్ త్రీ అనేది ఏమవుతుంది క్యూబ్ రూట్ అంటుంది క్యూబ్ రూట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ సో ఆ విధంగా మనకు ఘన సంఖ్యలు వర్గ సంఖ్యలు అనేవి మనము ఇచ్చినటువంటి అంటే మూడు సార్లు మనం గుణిస్తేనే ఘన సంఖ్యలు అవుతున్నాయి మనము రెండు సార్లు గుణిస్తే వర్గ సంఖ్యలు అవుతున్నాయి సో వాటిని రియల్ లైఫ్లో మనం ఎక్కడ వాడుకుంటాము ఎక్కడ అనేది మనము ఏ చాప్టర్లో మనం అనేది మనము చూస్తూ ఉంటాం ఓకే సో ఇంకా ఘన సంఖ్యలో వర్గ సంఖ్యలు ఒక ఒక ఫోన్ కాల్ తీసుకుందాం హలో హలో సార్ మీ పేరు మీ స్కూల్ అమ్మా ఫ్రీ చేద్దాం చెప్పండి డౌట్ చెప్పండి సడ్ అండ్ టైప్స్ ఆఫ్ సడ్ సర్ అమ్మా సడ్ అండ్ టైప్స్ ఆఫ్ సడ్ టైప్స్ ఆఫ్ సర్డ్స్ టైప్స్ ఆఫ్ సడ్స్ ఆ ఎస్ సర్ ఓకే ఓకే టైప్స్ ఆఫ్ సర్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఇరేషనల్ వాట్ ఈస్ ఇరేషనల్ నెంబర్ తెలుసుకుంటే తర్వాత సర్డ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సార్ ఫస్ట్ వాట్ ఈస్ అన్ ఇరేషనల్ నెంబర్ అసలు ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి సో ఇట్ ఈస్ ఇన్ వన్ వే అగైన్ కనెక్టెడ్ విత్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ డిస్కస్ ఇప్పుడు మనము ఎన్ రూట్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి ఎంత రూట్ ఆఫ్ ఏ అన్నప్పుడు ద ఏ ఈజ్ టు బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఇఫ్ వీ కెన్ డూ లైక్ దాట్ దెన్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎంత రూట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ వన్ బై ఎన్ అవుతుంది ఏని కనుక మనము సమ్ బి పవర్ ఎన్ రూపంలో రాయగలిగితే అప్పుడు అది రేషన్ నెంబర్ అవుతుంది ఇఫ్ కెనాట్ రైట్ ఇట్ ఇన్ దామ్ ఆఫ్ నెంబర్ దాల్ రేషన్ నెంబర్ అంటే ఎంత రూట్ ఆఫ్ ఏ ఉన్నప్పుడు ఏక్వల్ ఫ్యాక్టర్స్ గా ఇఫ్ వి కెనాట్ ఎక్స్ప్రెస్ కానీ ఇక పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లం ఏమనుకుంటున్నాను అంటే గత తరగతి అనుభవాల ద్వారా తెలుసుకుంది ఏంటంటే మనకి సర్డ్స్ గురించి కర్నూలు గురించి నేర్చుకునేటప్పుడు ఒక రాడికల్ అని కూడా ఒక పదం కనబడుతుంది ఒక్కోసారి తర్వాత సర్డ్స్ అని కూడా పదం కనబడుతుంది ఈ రాడికల్ అంటే ఏంటి సర్డ్స్ అంటే సర్డ్కి దానికి సంబంధం ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి మనం ఒక ఫోన్ కాల్ కూడా అటెండ్ చేద్దాం హలో హలో చెప్పమ్ మీ పేరు నా హర్షవర్ధన్ హర్షవర్ధన్ మీ స్కూల్ ఓకే మీరు చెప్పండి డౌట్ ఏం చెప్పండి ఐడియా ఇన్ ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఇక్కడ పోలినామియల్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వి కన్సిడర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ పాలనామిల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటాం అంటే ఇప్పుడు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అన్నాం అనుకోండి ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద పాలనామిల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అదే మనము ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ తీసుకున్నాం అనుకోండి పాలనామిల్ ఏమవుతుంది దానికి ఎప్పుడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ అంటే ఇప్పుడు మన రెండు పాలనామిల్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఒకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఒకటి ఈ రెండు మనకి పాలనామల్స్ దీనికి హెచ్సిఎఫ్ ఏది అవుతుందంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ వన్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అదే మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఎల్సిఎం అంటే ఏమవుతుంది కామన్ ఫ్యాక్టర్

ఇవన్నీ కూడా బేసిక్ గా ఉండండి ఐడియా మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోన్ కాల్ తీసుకుందామండి హలో. హా హలో. గుడ్ మీ పేరు? ఆ స్నేహ. అ చెప్పండిండి. అ సిమిలర్ ట్రయాంగల్స్ ఇంట్రడక్షన్ అండ్ సిమిలర్ ఓకే. మనకు సిమిలర్ ట్రయాంగల్స్ గురించి ఇంట్రడక్షన్ తీసుకోవనే ఉండు మనకు ఫస్ట్ యాక్చువల్లీ వాటి సిమిలారిటీ అనేది ఒకటి రావాలి. అంటే మనము అసలు ఈ నేచర్లో సిమిలర్ ఫిగర్స్ అంటే ఐడెంటిఫై చేసామా అసలు సిమిలారిటీ అంటే ఏంటి సిమిలారిటీ ఉండాల్సినటువంటి రూల్స్ ఏంటి తెలుసుకుంటే మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడుస్తుంది సిమిలారిటీ చెప్పేటప్పుడు ఏమని అంటే మనము ఉన్నటువంటి రెండు వస్తువులు ఇచ్చినప్పుడు అంటే టూ ఆబ్జెక్ట్స్ వెన్ గివెన్ టూ ఆబ్జెక్ట్స్ వెదర్ దే ఆర్ సిమిలర్ నాట్ అనేటప్పుడు మనం ఏం చేస్తున్నాము వాటిని ఒకదానిపైన ఒకటి ఉంచి వాటిలో ఉన్నటువంటి యాంగిల్స్ని ఐడెంటిఫై చేయడం కానీ లేదా రెండు ఒకే స్టేప్లో ఉన్నాయా లేవో చూడడం కానీ మనం టెస్ట్ చేస్తున్నాం అక్కడ కానీ ఈ టెస్టులు చేసినప్పుడు అంటే ఏవైతే సిమిలర్ ఫిగర్స్ అనుకుంటున్నామో ఆ టెస్ట్ చేసేదానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ సిమిలారిటీ రూల్స్ అంటాం లేదా కాంగ్రుయన్సీ రూల్స్ అంటాం సో వాటి గురించి మనము తెలుసుకుంటే సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో గనప సార్ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటి దాని గురించి ఒక నిమిషంలో ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంగ్రుయన్సీ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ సిమిలారిటీ కాంగ్రుయన్సీ అనేది సిమిలారిటీలో ఒక భాగం అంటే ఏంటంటే ఇప్పుడు మనం సిమిలర్ ఫిగర్స్ అన్నప్పుడు బేసిక్గా ఏంటంటే దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ వన్ ఈజ్ షేప్ అండ్ ద అదర్ వన్ ఈజ్ సైజ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఇట్ ఈస్ సిమిలారిటీ ఆర్ కాంగ్రెన్సీ షేప్ మస్ట్ బి సేమ్ అంటే రెండు ఒకే షేప్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం కంపేర్ చేయగలుగుతాం వీ కెన్ నాట్ కంపేర్ ఆబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ షేప్స్ సో ఫస్ట్ కం కంపల్సరీ కండిషన్ ఏంటంటే కంపల్సరీగా వాటి షేప్ సేమ్ ఉండాలి దెన్ వైల్ కమింగ్ టు ద సైజ్ మనం ఏమంటామంటే జనరల్గా ద పాలిగాన్స్కి వచ్చినప్పటికీ ద సైడ్స్ మస్ట్ బి ప్రొపోర్షనల్ అంటాం అంటే ఆ సైడ్స్ ఒకే రేషియోని మెయింటైన్ చేయాలి ఈ రేషియోని మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు ఏం జరుగుతుందని అంటే ఈ రేషియోస్ తీసుకున్నప్పుడు ఈ రేషియో వాల్యూ ఏమవుతుందంటే మరి దేర్ ఆర్ త్రీ పాసిబిలిటీస్ ఇట్ కెన్ బి లెస్ దెన్ వన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఆర్ గ్రేటర్ దెన్ వన్ దాన్నే మనం స్కేల్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తాము ఈ స్కేల్ ఫ్యాక్టర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు మనకి రెడ్యూస్ ఫిగర్స్ వస్తాయి అంటే మనకి తీసుకున్నటువంటి పటం కన్నా కూడా అక్కడ ఏర్పడే సిమిలర్ ఫిగర్ చిన్నది వస్తుంది ప్రొజెక్షన్ లో వస్తుంది ఇది అదే ఈక్వల్ టు వన్ అన్నప్పుడు మనకి ఐడెంటికల్ ఫిగర్స్ అంటే దాన్ని మనం కాంగ్రియెంట్ ఫిగర్స్ అంటారు మనం సర్వసమానత్వం అనేది సిమిలారిటీలో ఒక భాగం ఎప్పుడనమాట ఆ స్కేల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఇట్ ఇట్ ఈ అదే గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్కేల్ ఫ్యాక్టర్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు మనకి ఎన్లార్జ్డ్ ఫిగర్స్ వస్తాయి అంటే మనకి తీసుకున్నటువంటి పటం కన్నా కూడా పెద్ద పటమే ఏర్పడుతుంది ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఒక టార్చ్ లైట్ వేసి మనం గోడ మీదకి దాని షాడో పడేటప్పుడు చేసినప్పుడు మనకి ఎన్లార్జ్డ్ ఫిగర్ వస్తుంది ఆ ప్రొజెక్షన్ అనేది మనకి హలో హలో చెప్పండి మీ పేరు మనోహర్ మనోహర్ డౌట్ చెప్పండి

క్లస్టర్డ్ అరౌండ్ ఎ స్పెసిఫిక్ స్కోర్ అంటే మనకి ఒకే ఒక పర్టికులర్ వాల్యూ చుట్టూరే మిగిలినటువంటి రాసులన్నీ కూడా గ్యాదర్ అవుతాయి అయితే ఈ మధ్యలో ఉండేటువంటి స్కోర్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవడమే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే విచ్ స్కోర్ ఈజ్ యాక్టింగ్ లైక్ ద సెంటర్ ఫర్ ఆల్ ద స్కోర్స్ అంటే ఆల్ ద రిమైనింగ్ స్కోర్స్ ఆర్ క్లస్టర్డ్ ఆర్ గ్యాదర్డ్ ఆర్ గ్రూప్డ్ అరౌండ్ దట్ స్పెసిఫిక్ స్కోర్ అయితే దీన్ని కనుక్కోవడానికి మనకి దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ మెథడ్స్ విచ్ వీ కాల్ మీన్ మీడియన్ మోడ్ ఈ మీన్ మీడియన్ మోడ్ అనేవి మూడింటి యొక్క పర్పస్ ఒకటే దేర్ మెయిన్ పర్పస్ ఈస్ టు ఐడెంటిఫై ఆర్ ఫైండ్ అవుట్ ద స్కోర్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ స్కోర్స్ అయితే జనరల్గా మనం మీన్ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్ అంటాము అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఈ మీన్ యో స్పెషాలిటీ అంటే ఇందులో ఉండే ప్రతి రాశిని పరిగణలోకి తీసుకుంటాం అదే మనము మీడియన్ అన్నాం అనుకోండి మీడియన్ అంటే ఏం చేస్తామంటే మొట్టమొదటి రాసుల్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చుకున్న తర్వాత అప్పుడు ద మిడిల్ మోస్ట్ స్కోర్ ఈస్ టేకెన్ ఎస్ మీడియన్ ఆ మధ్యలో ఉండే విలువను మనము మీడియంగా తీసుకుంటాం అదే ఒకవేళ రెండు రాసులు ఉన్నట్లయితే కనుక మధ్యలో ఆ రెండు రాసుల యొక్క సగటును తీసుకోవడం జరుగుతుంది వేరియస్ మోడ్ అంటే ఏంటంటే ద స్కోర్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏ స్కోర్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం అని చెప్పడం జరుగుతుంది రైట్ అయితే ఒకటి ఒక చిన్న క్వశ్చన్ అండి ఏదైనా ఒక డేటాకి అంటే ఒక అనురూప డేటాకి వెదర్ ఇట్ ఇస్ లీనియర్ లీనర్ ఆటర్ అదే మీను మోడ్ మీడియం మూడు ఒకే సంఖ్య ఏ విధంగా ఒకే విలువను కనబడేటువంటి అవకాశం ఉందా అంటే జనరల్ గా ఏంటంటే దేర్ ఈస్ రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ అంటే దెన్ క్రూడ్ మోడ్ అని అంటాము మోడ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ మైనస్ టూ మీన్ అని చెప్తాము ఈ ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మూడు రాసుల మధ్య సంబంధం అంటే ఏంటన్నమాట ఒక డేటాకి ఇచ్చినటువంటి డేటాకి మనకి మీన్ మీడియన్ ఇచ్చినప్పుడు మోడ్ కేరుత సార్ స్కూల్ అమ్మా శ్రీచైతన్య చెప్పండి

కానీ నాకు టూ టు పవర్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ కావాలి లేదా నాకు టూ టు పవర్ ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ కావాలి లేదా టూ టు పవర్ ఆఫ్ టూ పాయింట్ త్రీ కావాలి నాకు లేదా టూ టు పవర్ ఆఫ్ టెన్ బై టూ కావాలి సో ఇలాంటి నాకు ఒక మనం గ్రాఫ్లో గీసినప్పుడు మనము ఒక గ్రాఫ్లో పేరబల గీసినప్పుడు టూ టు పవర్ ఆఫ్ ఫైవ్ అంటే తెలుస్తుంది టూ టు పవర్ ఆఫ్ ఫోర్ అంటే తెలుస్తుంది టూ టు పవర్ ఆఫ్ సిక్స్ అంటే తెలుస్తుంది కానీ టూ టు పవర్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ అంటే టూ టు పవర్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ అంటే మనకు ఖచ్చితంగా మనం ఒక ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేకపోతున్నాం బట్ దెన్ సమ్ వాల్యూస్ ఆర్ ఎగ్జిస్టెడ్ మనకు ఖచ్చితంగా గ్రాఫ్లో ఉంది లైన్ అంటే అక్కడ పాయింట్ ఎగ్జిస్ట్ అయినట్టే సో అట్లాంటి మన సమస్యలు అట్లాంటి మనకు నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్తో చేసేటువంటి ఆపరేషన్స్ ఇంటూ కానీ డివిజన్ కానీ మనం అడిషన్స్ కానీ చేసేటప్పుడు మనం కొన్ని ప్రక్రియలు అంటే కొన్ని ప్రాసెస్ డిఫరెంట్ చేయాల్సి వస్తుంది దానికి ఏం చేయాల్సి వచ్చింది ఈ యొక్క నెంబర్ని ఒక న్యూ టర్మినల్ టర్మినల్ మనం రాసుకోవాల్సిన అవసరం పడింది ఏది మనము లాగర్ ఎన్ లాగ్ ఏ ఒక ఫార్ములాలు మనం రాసుకోవాల్సి వస్తుంది అంటే మనము ఇంతకుముందు మీరు మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం అట్లాగే మాట్లాడుకున్నాం పెద్ద సంఖ్యలతో అంటే వెరీ లార్జ్ నెంబర్స్ తోటి ఆపరేషన్స్ చేసినప్పుడు లేదా వెరీ స్మాల్ నెంబర్స్తో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్స్లో మనం కొంచెము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వాటిని కొత్త రూపంలో అంటే న్యూ టర్మినాలజీ రాసుకొని కొత్త సేపులో రాసుకొని మనం వాటిని ఉపయోగించాం దాన్ని ఎక్స్పీరియన్స్ ఎలా అన్నాము అదేవిధంగా ఎక్స్పీరియన్స్ నుంచి కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత లాగర్తం సరిపడ్డాయి ఓకే సార్ ఇంకా గణపతి గారి గురించి మనం మన పిల్లలకి క్లారిటీ

ఎక్స్ వాల్యూస్ని మనం సబ్సిట్యూట్ చేసినప్పుడు దానికి కరస్పాండింగ్గా పిఆఫ్ఎక్స్ వాల్యూ వస్తుంది ఆ పిఆఫ్ఎక్స్ వాల్యూని మనం వై అనుకుంటాము ఓకే అప్పుడు ఆ ఎక్స్ వాల్యూని పిఆఫ్ఎక్స్ వాల్యూ వై కాబట్టి ఎక్స్ వై వాల్యూస్ని తీసుకుని మనం బిందువులుగాను ఆ వచ్చిన బిందువులను కలుపుకున్నప్పుడు మనకి ఆ గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది దీ మనకి జనరల్గా ఏమవుతుందంటే ఈ క్వాడ్రాటిక్ పాలనామిల్స్ అన్నిటికీ కూడా మనకి ఒక పెరాబలా అనేది అంటే పరాబల ఏమంటాము పెరాబలా అనేది మనకి గ్రాఫ్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి అంటే పారాబోలా గీయడము గ్రాఫ్ గీయడం పిల్లలకు అలవాటు అయింది ఎందుకంటే ఎయిత్ క్లాస్ నుంచి వాళ్ళు గ్రాఫ్లు గీస్తున్నారు దీంట్లో పెద్ద డౌట్ అని నేను అనుకోను కానీ పిల్లలు మీరు దీంట్లో ఏం నిజానికి దీంట్లో ఫోకస్ చేసే పాయింట్ ఏంటంటే ఎప్పుడు పారాబోలా అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ చేస్తుంది ఎక్సాక్సెస్ ఇంటర్సెప్ట్ చేయకుండా ఉన్నప్పుడు దాని వాల్యూస్ ఎలా ఉన్నాయి అదేవిధంగా కోఆర్డినేటర్ ప్లేన్లో రివర్స్లో పారాబోలా ఉన్నప్పుడు దాని విలువలు ఎలా ఉన్నాయి దాని రూట్స్ ఎలా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయి వీటి గురించి ఎక్కువ ఆలోచించండి ఎందుకంటే మనం టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఇంకా గ్రాఫ్ను మనం పాయింట్స్ లొకేట్ చేయడము పారాబోల్ గీయడము ఇంకా మనము ఉన్నామంటే నేను అది అనుకోను యాక్చువల్ డౌట్ మనం నేచర్ ఆఫ్ రూట్స్ను మనం టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాము ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ని చదవండి ఓకే రైట్ సో మనం యాక్చువల్గా ఈరోజు కోఆర్డినేట్ జామెటరీ గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాము కోఆర్డినేట్ జామెటరీలో చాలా ఫార్ములాస్ ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి వాటిని మరొకసారి కూడా మనం గుర్తు చేసుకుందాము అదే సమయంలోపల పిల్లలకి టీచర్లకి నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఒక మనం అధ్యాయం గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక వారంలో వచ్చేటువంటి మనము ప్రసారమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ముందుకు వెళ్తుంటాం ప్రతిసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పాలన మళ్ళీ లాగర్ తీసుకు వెళ్ళడము మళ్ళీ ఇంకో దగ్గరికి రావడము ఇలా గజిబిజిగా ఉండడం వల్ల ఎవరైతే రెగ్యులర్గా పిల్లలు నిజంగా డౌట్లు కలిగి ఉన్నారో వాళ్ళు ఫోన్ కాల్స్ మిస్ అవుతున్నారు ప్లస్ అదొకటి గమనించండి ఇంకోటి ఏంటంటే తెలంగాణ మిత్రులందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలియజేసింది ఏంటంటే సాధ్యమైనంత వరకు పిల్లల యొక్క డౌట్స్ని మీరు ఈ వారంలో సేకరించి పెట్టుకొని ఉపాధ్యాయులు కూడా ఫోన్ చేయడం పిల్లలు మాత్రమే ఫోన్ చేయడం కాదు మీరు కూడా ఫోన్ చేయండి మనము ఇక అనుభవాలు పంచుకుందాము మనము ప్రతి జిల్లాలో రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు మనం కాంటాక్ట్ అవుదాం ఓకే ఈ విధంగా మనం పిల్లలకి ఆన్లైన్ క్లాసులు మనము సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నాం అనుకుంటున్నాము మనం ఇంకా ఇంతవరకు సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎంతవరకు మనకు ఉంటుందో తెలియదు సో అంతవరకు అయితే పిల్లలు కష్టపడక తప్పదు పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అందరం కూడా కష్టపడుతున్నాం మంచి ఫలితాన్ని ఆశిస్తున్నాము పిల్లలు ఎక్కడికి వెళ్ళకండి మళ్ళీ దీని తర్వాత మీకు భౌతిక శాస్త్రంలో సందేహాలు నివృత్తి కార్యక్రమం ఉంటుంది కాబట్టి టీవీని దాటి మీ పిల్లలు ఎక్కడ వెళ్ళకండి ఎక్కడ ఏ పనులు పెట్టుకోకండి ఎందుకంటే శనివారం అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా వారంలో అన్ని రోజులు కంటే శనివారం చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ముగించినందుకు మరొకసారి తెలంగాణ విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తప్పుతూ ముగిస్తున్నాం